సార్, నమస్కారం సార్. నమస్తే సార్. కేంద్రంలో కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏపీలో జగన్ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం సార్. అంటే కాంగ్రెస్ పార్టీ అతను వేటాడుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అతను బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టి అధికారంలోకి రావడం జరిగింది కదా. సో ఈ నేపథ్యంలో అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి అతను ప్రమాదం ఉంది అని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? కాంగ్రెస్ పార్టీ జగన్ని అరెస్టు చేసింది గతంలో. అరెస్టు చేసిన సందర్భము నిజానికి బెయిల్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఎందుకు అరెస్టు చేసింది, ఎందుకు బెయిల్ ఇచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని కట్టడి చేయటానికి, కంట్రోల్ చేయటానికి, పార్టీకి ఒదిగి ఉండమని చెప్పడానికి అరెస్ట్ చేశారు. ఆయన క్రమశిక్షణని ఉల్లంఘించాడు అని అప్పటి పార్టీ ఫీల్ అయింది. అంటే చెప్పిన పని చెప్పినట్టు కాకుండా ఆయన ధోరణిలో ఆయన చేస్తున్నాడు అనేది. ఓదార్పు యాత్ర విషయంలో చిన్న డిస్ప్యూట్ వచ్చింది వాళ్ళకి, అందరినీ ఒకే చోటకి చేర్చి ఓదార్చి పంపించే అందారు. అలా కాదు, మా తండ్రి గారు చనిపోయినప్పుడు మేము మీ ఇంటికి వచ్చి ఓదార్పు పొందలేదు, మీరు మా దగ్గరికి వచ్చి ఓదార్చారు. కాబట్టి మా తండ్రి గారి గురించి చనిపోయిన వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఓదార్చడమే సబబు. అందుకని దీన్ని మీరు పట్టించుకోకండి అని అన్నాడు ఇతను. ఇతను పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నాడు అనే ఉద్దేశంతో సస్పెండ్ చేస్తామని షోకాజ్ నోటీసులు ఇచ్చాడు, అతను రిజైన్ చేస్తున్నాను అన్నాడు అని ఒక రకంగా తిరుగుబాటు ప్రకటించి సొంత పార్టీ పెట్టేశాడు. నిజానికి రాష్ట్ర విభజన అనేది జరగకపోతే వైఎస్ఆర్సీపీ ఎలా ఉండేదో ఎవరికి అర్థం కాని విషయం. రాష్ట్ర విభజన అనేది విపరీతంగా కలిసి వచ్చింది కేసీఆర్ కంటే కూడా జగన్కి. ఓకే, కేసీఆర్ చాలా ఉద్యమం చేశాడు, ఒక నిలకడ సాధించాడు, పొలిటికల్ ఏరియాలో ఛాంపియన్ అనిపించుకున్నాడు. దాని తాలూకా కష్టాలేవో ఆయన పడ్డాడు, ఆయన చరిత్ర వేరు. కానీ జగన్మోహన్ రెడ్డికి వడ్డించిన విస్తరిలాగా రాష్ట్ర విభజన జరిగి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలందరి మనోభావాలు మారిపోయి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తే కొడతామనే మూడ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్లో, అంటే ఆ వాక్యూంలోకి సెట్ అయ్యాడు. అంటే అక్కడ కాంగ్రెస్ ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి సెట్ అయిపోయాడు. ఆ యుద్ధంలో ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిస్తే అప్పుడు ఎలాగో అతని ఎంపీలు మనకే ఉంటారని కాంగ్రెస్ పార్టీ నమ్మింది. అందుకోసమని అతను బెయిల్ మీద రిలీజ్ చేశారు. ఎలక్షన్లో ఏపీ నుంచి ఎవరో ఎలాగో ఓటేయడు కాంగ్రెస్కి. అవును. సో ఆప్షన్ ఏమిటి? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్కి, తెలుగుదేశానికి వెయ్యరు. కాంగ్రెస్ మీద వీరాభిమానం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి జగన్ గెలుస్తారు. సో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సాలిడ్గా జగన్కి వెళ్ళిపోతే ఆ ఓటు బ్యాంక్ ద్వారా అతను సాధించినటువంటి ఎంపీలు మన కాంపౌండ్లోనే ఉంటారు అనే ఉద్దేశంతో జగన్కి బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసి ఎన్నికల్లో ఆయన హ్యాపీగా కంటెస్ట్ చేసే వాతావరణాన్ని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో జగన్ అరెస్ట్ చేసినటువంటి సోనియా గాంధీనే బెయిల్ ఇచ్చింది, ఇప్పించింది. బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చాక వాళ్ళు ఊహించినట్టుగానే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కొద్దో గొప్ప ఎంపీ స్థానాలు జగన్ గెలవగలిగాడు. కానీ కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో రావడం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిపోయింది, ఇతను ఎంపీలతో వాళ్ళకి ఇమ్మీడియట్ అవసరమేం పడలేదు. రెండో ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మోడీ చాలా ఎక్కువ స్థానాలతో గెలిచాడు. ఎవరు అతనితో మాట్లాడే అవకాశం కూడా లేని స్థాయిలో గెలిచారు వాళ్ళు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గెలిచిన రోజే ప్రెస్ మీట్లో చెప్పాడు. కేంద్రం నుంచి మేము ఏదో పొందగలం, చెవులు మెలేసైనా పొందగలం అనుకున్నాం, కానీ అలా కుదిరే పరిస్థితి కనిపించడం లేదు అన్నాడు. ఒకసారి పాత వీడియోల్లోకి వెళ్తే కనిపిస్తుంది. సో ఆ కండిషన్లో వైసీపీ ఎమర్జ్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తుడిచిపెట్టుకుపోయిందో అది ఒక సొంత గొంతుకగా నడిచింది ఏపీలో. ఓ ప్రత్యామ్నాయంగా అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా, అప్పటి అధికార పార్టీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీకి అనిపించింది. జనాలు దాన్ని యాప్ట్ చేసుకున్నారు, అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీని తుడిచిపెడితే తప్ప తిరిగి కాంగ్రెస్ పార్టీకి అక్కడ జీవనం లేదు అనేది ఫ్యాక్టే.
అంత మాత్రం చేత వాళ్ళు ఏదో జగన్ని టార్గెట్ చేస్తారనో మరొకటి చేస్తారనో అనుకోవడానికి లేదు. ఇతను అంగీకరించవచ్చు, విభేదించవచ్చు. ఒకవేళ ఓడిపోతే టర్మ్స్ ఎలా ఉంటాయి, ఎలా డిసైడ్ అవుతాడు, ఎలా బెదిరించి కంట్రోల్లో తీసుకుంటారు, దానికి ఆయన సరెండర్ అవుతాడా, లేకపోతే పాత రోజుల్లాగానే తిరుగుబాటు బావుట ఎగరేసి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతాడా అని చూస్తే జగన్ జైలునే యాప్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ ఈ అకౌంట్ సెటిల్ అయిపోతుంది అనే లెక్కలో ఆలోచిస్తాడు అతను. ఇప్పుడు రాజీ పడితే జీవితాంతం రాజీ పడాల్సి ఉంటుంది, ఇప్పుడు తిరగబడితే కొద్ది రోజులు కష్టాలు అనుభవిస్తాం, కానీ తర్వాత మనం వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, అకౌంట్ క్లియర్ అవుతుంది. ఆ అకౌంట్ క్లియరెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అతను. అందుకని అతను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా కానీ అతను ఎప్పుడూ కాంట్రవర్సీగా మాట్లాడలేదు. ఈవెన్ తన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేటప్పుడు కూడా నేను ముందడుగు వేస్తానన్నారు, వాళ్ళు వద్దన్నారు, అందుకని బయటకు వచ్చాను అన్నాడు అంతవరకే. ఇతర విషయాల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన ఏమి దుమ్మెత్తిపోయటం లాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. అయితే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 4 కామెంట్లు చేసి ఉండొచ్చు, అది అంతవరకే. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తే కాంగ్రెస్ పార్టీ పగ పెంచుకుని ఉంది కాబట్టి, తమ పార్టీ మొత్తాన్ని కంట్రోల్లో తీసేసుకుంది కాబట్టి, అంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కష్టాల్లోకి వెళ్తుంది అనడానికి ఒక రీజన్ అక్కడ షర్మిల లీడర్షిప్లో ఉండటం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండటం, ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్లో మాట్లాడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే జగన్మోహన్ రెడ్డి తోలు తీసేస్తారు అని. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాడు, ఏపీలో తెలుగుదేశానికి సమాంతరంగా ఉన్నాడు. నువ్వా నేవనా అనే పోటీ ఇచ్చిన పార్టీ మీద దాడి చేయడం ద్వారా ఆ ఓటర్ సెక్షన్ మొత్తానికి కూడా వీళ్ళు ఎనిమీస్గా మారుతారు. అందుకని ఆ ప్రమాదం కొని తెచ్చుకోదు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కొని తెచ్చుకోదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేస్తుంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది, కానీ ఆ పరిస్థితి అయితే ఉండదు డెఫినెట్గా. రెండవది, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్గా ఇలాంటి క్రమశిక్షణా చర్యలు అనే పేరుతో ఒక రకమైన ప్రతీకార దాడులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో జనాలు కూడా ఉండరు. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ఇమ్మీడియట్గా ఏదో అటాక్ ఉంటుంది అనేది భ్రమ. వాళ్ళు కాకపోతే కొంత వేధింపులకు గురి చేయొచ్చు, కంట్రోల్ చేసే ప్రయత్నం చేయొచ్చు, ఇలాంటివి జరిగితే సరెండర్ చేసుకోవడానికి పన్నేటువంటి వ్యూహాలు అవి. అది అంతవరకే నడుస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బందులు తలకాయ నొప్పులు ఏం లేవు, సజావుగానే నడిచిపోతుంది కాపురం. సో అవతల వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవడానికి వీల్లేని ఏరియాలోకి తీసుకెళ్ళి ఇరికించి మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది రేవు పార్టీ నేపథ్యంలో. ఈ అందుకని దీనిలో అన్ని రకాల గోలలు ఉన్నాయి, ఇది అది అని చెప్పడానికి లేదు. ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులు ఎంత దిగజారుడుగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ రేవు పార్టీకి సంబంధించిన వార్తలన్నీ వరుసగా చదివితే, లేకపోతే వింటే తెలిసిపోతుంది సమాజం ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది అనేది. ఇప్పుడు ఆవిడ హేమగారు ఏ పార్టీ అనేది తేల్చాలి ముందు, ఎందుకంటే ఆవిడే ఆర్గనైజ్ చేసింది పార్టీని అనే నమ్మకంతో అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు బయట నుంచి చూసేవాళ్ళు ఇలాంటివి చేయటం కోసమే, అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఆనందాలు పొందటం కోసమే ఈ రేవు పార్టీలు పెట్టుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ఆ లెవెల్ దుర్మార్గమైనటువంటి విశృంఖల జీవితం ఆ పర్టికులర్ టైంలో అనుభవించడానికి వాడికి ఏదో స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ రిలీజ్ కోసం ఇక్కడ కక్కుర్తి పడతాడు. ఓకే, ఇది జనరల్గా జరుగుతుంది. ఎప్పుడొకప్పుడు బరస్ట్ అయినప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు నైతిక చర్చలు పెడతారు దీని మీద, నైతికంగా ఇది సబబా బేసబబా అని. కానీ ఆ కండిషన్స్ ఉన్నాయి, ప్రెజర్ ఉంది విపరీతంగా అందరి మీద, అన్ని సమూహాల మీద ఉంది, అన్ని వృత్తుల మీద ఉంది. ఎవరు డ్రగ్స్కి అతీతం కాదు, ఎవరు ఈ తరహా పార్టీలకి అతీతం కాదు. ఎవరి ప్రెజర్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వేఅవుట్స్ వాళ్ళకు ఉన్నాయి. అలాంటి ఒక వేఅవుటే రేవు పార్టీ కావచ్చు, పబ్బు కావచ్చు, మరొకటి కావచ్చు. ఊరి చివర ఫామ్ హౌస్లు ఎందుకు కట్టుకుంటున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ, ఇక్కడ పేషెంట్లను చూసి దోచి కొంచెం సేద తీరడానికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటున్నారు. అక్కడ ఇక రకరకాల ఏర్పాట్లు ఉంటాయి,
ఈ రకరకాల ఏర్పాటు తప్ప నైతికమా కాదా అనే చర్చకు సంబంధం లేదు. అది వాడు వ్యక్తిగతం కాబట్టి అక్కడ ఎవడు వెళ్ళడు. ఎప్పుడైతే అక్కడ ఒక సామూహిక కార్యక్రమం జరిగిందో వెంటనే సొసైటీ తాలూకా రక్షకులందరూ ఇన్వాల్వ్ అవుతారు. దానిలో కొన్ని సందర్భాల్లో ఇన్వాల్వ్ కారు అంటే అది ఎవరికు ఇన్ఫర్మేషన్ తెలిసి ఏదో ఒక ప్రయోజనం కోసం లీక్ చేసిందే. అది లేకపోతే మిగిలిన అనేక దానికి ముందు దాని తర్వాత అనేకం జరిగి ఉంటాయి. అక్కడ ఇది కొత్తదైతే కాదు, ఫస్ట్ టైం కాదు. పార్టీలో డ్రగ్స్ సరఫరా అవడం కూడా ఇది ఫస్ట్ది కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.